గా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు దొడ్డు ఓట్లకు బోనస్ ఇవ్వబోమని ఎక్కడా చెప్పలే. కేటీఆర్ నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు మంత్రి వెంకటరెడ్డి. జూన్ 4 తర్వాత బీఆర్ఎస్ పార్టీ క్లోజ్ అవుతుంది. 2-3 చోట్ల మాత్రమే ఆ పార్టీ డిపాజిట్ల కోసం ట్రై చేస్తున్నది. కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉంటే కేటీఆర్ సర్కారును నడిపిండు. కూలిపోయే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు. బీఆర్ఎస్ అవినీతి గురించి దేశమంతా తెలుసు. కేసీఆర్ వెలమటీం ఆఫీసర్లు 50,000 కోట్లు వెనకేసుకున్నారు. ఓఆర్ఆర్ టెండర్లపై విచారణ జరుపుతున్నామని వెల్లడి. ఇక దొడ్డు ఓట్లకు బోనస్ ఇవ్వబోమని తమ ప్రభుత్వం మంత్రులు ఎక్కడా చెప్పలేదని ఆర్ఎన్బి మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి స్పష్టం చేశారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని హెచ్చరించారు. ఎంపీ ఎన్నికల రిజల్ట్స్ తర్వాత బీఆర్ఎస్ పార్టీ క్లోజ్ అవుతుందని, 2-3 సీట్లలో డిపాజిట్ కోసం బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తున్నదని ఎద్దేవా చేశారు. కల్వకుంట్ల కవితకు బెయిల్ వచ్చేందుకు అన్ని సీట్లలో బీజేపీకి ఓటేయాలని ఆ పార్టీ నేతలు ఓపెన్గా ఓటర్లకు చెప్పారని తాను నియోజకవర్గాల్లో పర్యటించినటువంటి సమయంలో తెలిసిందని మంత్రి గుర్తు చేశారు. ఎంపీ రిజల్ట్స్ తర్వాత కేటీఆర్ హరీష్ రావు కేసీఆర్ కేఏపాల్ లాగా మాట్లాడితే పబ్లిక్ వాళ్ళను కొట్టడం ఖాయమని అన్నారు. మొత్తానికైతే దొడ్డు ఓట్లకు బోనస్ ఇవ్వబో అని ఎక్కడా చెప్పలేనైతే అర్థమవుతుంది మిత్రులారా. నాకు తెలిసి దొడ్డు ఓట్లకు కూడా బోనస్ ఇచ్చేందుకు ప్రభుత్వం సుముఖంగానే ఉన్నదని అయితే మన నిన్న తుమ్మల నాగేశ్వరరావు కూడా మెయిన్గా సన్నాలకు ప్రోత్సహించేందుకు ఫస్ట్గా సన్నాలకు బోనస్, తర్వాత అన్ని రకాల ఓట్లకు కూడా బోనస్ ఇచ్చేటువంటి అవకాశం ఉందని అయితే అర్థమవుతుంది.